అనంతపురం మహిళలు కాకి షర్టు తొడిగి ఆటో నడుపుతూ లైఫ్ గేర్ మార్చారు. ఆటో డ్రైవర్లంటే మగవాళ్లేనన్న భావనను మార్చేశారు. గత 5 ఏళ్ల నుంచి అనంతపురంలో మహిళలు ఆటో నడుపుతున్నారు. వీరిలో యువతులతో పాటు బామ్మలు కూడా ఉన్నారు. పేద మహిళలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ, డిఆర్డీఏ అధికారులు ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణతో తమ జీవితాలు మెరుగయ్యాయని వాళ్లు చెబుతున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు మనవరాళ్ళు సార్. ఇంతకుముందు గ్యాస్లో పనిచేసే వాళ్ళం సార్ నేను, మా ఆయన. మా ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే అప్పుడు నేను పోయేదాన్ని కాదు. అప్పుడు నాకు అనిపిస్తుండే నేను ఆటో డ్రైవింగ్ తీసుకుంటే సొంతంగా నేనే సిలిండర్లు వేసేదాన్ని కదా అని అప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని సార్. అందుకని అదే మనసులో పెట్టుకొని నేను ట్రైనింగ్ తీసుకోవాలనుకుని నేను ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు డ్రైవింగ్ చేసేది. మా కూతుర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మనవరాళ్ళు వస్తానే మా అమ్మమ్మ ఆటోకి పోయి వచ్చింది, నాకేమన్నా తీసుకొచ్చింది అని చెప్పి సంతోషంగా వాళ్ళు నవ్వుకుంటూ ముందుకు వస్తారు సార్ బండి దగ్గరికి. అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఎదుట వీరు మహిళా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆటో స్టాండ్ సాధనకు వీళ్లంతా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. డ్రైవింగ్తో పాటు ఆత్మరక్షణ, ఆటో రిపేర్, ఇతర విషయాల్లో కూడా వీరికి ఆర్డీటీ శిక్షణ ఇచ్చింది. ఆర్డీటీ వాళ్ళు ఎకాలజీ సెంటర్లోనే మాకు ట్రైనింగ్ ఇవ్వడంతో నేను అక్కడ ట్రైనింగ్ నేర్చుకొని నేను మా ఆయన ఇద్దరము ఆటోనే తోలుతున్నాము. గత 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందేమో, సబ్సిడీ వస్తే ఆటో తీసుకుందామని వెయిట్ చేసినాను. ఇంకా రాకపోవడంతో నేనే పోయి ఆర్డీటీ సార్ వాళ్ళని, సార్ నాకు ఇట్లా ఆర్థిక పరిస్థితి చాలా బాగలేదు, నాకు ఆటో సాయం చేయండి సార్ అంటే సార్ వాళ్ళే బ్యాంకు వాళ్ళతో మాట్లాడి కూడా నాకు ఆటో ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వం కొందరు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆటోలు కొనుక్కునేందుకు సబ్సిడీ ఇచ్చింది. ఇప్పటిదాకా 100 మందికి శిక్షణ ఇవ్వగా కేవలం 18 మందే ఆటో నడుపుతున్నారు. దే ఆర్ రియల్లీ నౌ వెరీ ఇండిపెండెంట్. నాట్ ఓన్లీ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ ఇన్ అవర్ ట్రైనింగ్, వాట్ వీ హావ్ డన్ ఈజ్ వీ హావ్ నాట్ ఓన్లీ ట్రైన్ దెమ్ హౌ టు ఆపరేట్ ఏ ఆటో, వీ హావ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఆన్ జెండర్ ఆస్పెక్ట్స్, వీ హావ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఆన్ హౌ టు కోప్ విత్ వెన్ సమ్ రూడ్ మెన్ కమ్ అండ్ దెన్ డీల్ విత్ దట్. వీ హవ్ ట్రైన్ దెమ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హవ్ ట్రైన్ దెమ్ ఇన్ కరాటే. దే కెన్ రియలీ ఫైట్ విత్ ఎ మ్యాన్ ఇఫ్ సంబడి ట్రైస్ టు మిస్బిహేవ్ విత్ దెమ్. మిగిలిన వాళ్ళంతా చాలా కాలంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం వేచి చూస్తున్నారు. ఎక్కడ ఆపుకోవాలో తెలియదు, బాడీలు ఎక్కడ అడగాలో తెలియదు, ఏరియా సెటిల్ వెళ్ళాలో తెలియదు. ఇలా చాలా టెన్షన్ పడేవాళ్ళం అన్నమాట. ఒక పోలీసుని చూస్తేనే ఓనుకు వచ్చేసేది టెన్షన్. ఒక ట్రాఫిక్ పోలీసుని చూస్తేనే అట్లా చాలా పడ్డాం. ఒక 6 మంత్స్ అంతేనండి, తర్వాత అలవాటు అయిపోయింది. ప్యాసింజర్స్ కూడా మాకు బాగా సహకరించారు. మాకు రూట్స్ తెలియదంటే వాళ్ళే రూట్ చెప్పి కూడా వెళ్ళేవాళ్ళు. బాడీకి కూడా మేము తక్కువ అడిగినా వాళ్ళు కరెక్ట్ ఇచ్చేవాళ్ళు. కుటుంబ పోషణలో పాలు పంచుకోవడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. కానీ వీరి జీవితాలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 4 నెలలుగా వీరు ఇంటికే పరిమితమయ్యారు. ఆయన చనిపోవడం వల్ల ఇంట్లో ఇబ్బంది, చాలా ఇబ్బంది వల్ల నేను ఇట్లా ఈ ఫీల్డ్ ఎంచుకొని ఈ ఫీల్డ్లో నేను కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ ఆటో డ్రైవింగ్ ముందు వ్యవసాయం కూలి ఒక రోజు ఉంటే 2 రోజులు ఉండేది కాదు. కూలి కూడా తక్కువ అనమాట, 60 రూపాయలు 70 రూపాయలు మాత్రమే రోజుకు సంపాదించేవాళ్ళం. కానీ ఆటో ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక రోజుకి 500 నుంచి 600 రూపాయలు సంపాదన వల్ల మాకు కుటుంబం కూడా కొద్దిగా ఆర్థికంగా ముందుకు పైకి రావడం జరిగింది. లాక్డౌన్ చాలా అద్మానంగా ఉంది సార్, ఎందుకంటేనా మేము అప్పుడు బాగా చేసుకునే వాళ్ళము. దాదాపుగా ఇప్పుడు 4.5 నెలల పాటు మేము ఆటో బయటికి కూడా తీవలేదు, ఇంట్లోనే పెట్టుకున్నాము. ఇప్పుడు 4 రోజులు అవుతుంది ఆటో తోలబట్టి. కాకపోతేనా ఎవరు జనాలు ఆటో ఎక్కాలంటే కొద్దిగా భయపడుతున్నారు సార్. ఒకప్పుడు రోడ్డుపైకి రావడానికే భయపడేతాము, ఇప్పుడు 10 మందికి ధైర్యం చెప్పగలమని అంటున్నారు. ఆటో తోలడానికి మాకు ధైర్యం చాలలేదు, పోతుంటాం. మామూలుగా ఇట్లా మగవాళ్ళు పెడుతుంటారు, వాళ్ళకైతే కొంచెం ఆరణ కొట్టినా కూడా కొంచెం సైడ్ ఇస్తారు. మేము పోవడంతో అదే పనికన్నా ముందుకు రావడము, ఇట్లా బండ్లు అడ్డం పెట్టడంతో ఒక నెలలో మాకు సరిగ్గా అర్థం కాక కొంచెం భయం అయ్యి కూడా ఆ రోడ్డు మీదకి ధైర్యం చేసి రాలేకపోయినాం. నాకు ధైర్యం వచ్చింది, 4 ధైర్యం చెప్పగలను, 4 దారి చూపించగలను అన్న ధైర్యం కూడా వచ్చింది.